నమస్తే, వెల్కమ్ టు పిటివి న్యూస్ అప్డేట్ చూద్దాం. భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సిఎస్ హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిహెచ్ఎంసీలో అధికారులంతా క్షేత్ర స్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని కేటీఆర్ సూచించారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను కమ్యూనిటీ హాళ్లకు తరలించాలన్నారు. బస్తీ దవాఖానాల్లోని డాక్టర్లు ఇతర సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు. కరెంటు పునరుద్ధరణకు విద్యుత్ సంస్థలతో సమన్వయం చేసుకోవాలన్నారు. విద్యార్థులు నీళ్లు తగ్గేదంట ఈ రెండు రోజులు, ఎందుకంటే ఇక్కడ రెండు రోజులు తగ్గేటట్టు వర్షం పడేటట్టుంది. అక్కడే ఉండండి, తాత్కాలికంగా ఇక్కడ ఉంటున్నారు. మీరు బట్టలు కూడా ఉన్నాయా? మీకు కష్టం జరిగిన దానికి కొంత సాయం చేస్తాను. ఈ రెండు రోజులు మాత్రం, ఎందుకంటే ఇది ఎట్లా ఉంటుందో తెలియదు, జాగ్రత్తగా ఉండండి. మీకు వైద్య పరీక్షలు కూడా చేయిస్తాము, బొడ్డు కట్టి వైద్య పరీక్షలు కూడా చేయిస్తాము, మందులు కూడా ఇస్తాము, భోజనం పెడతాము, ఇంకా బ్లాంకెట్లు అవి కూడా ఇస్తారు. ఇది కాకుండా ఇంకా నష్టపరిహారం కూడా ఇస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చేసారు, చూసి వెళ్ళారు, సాయంత్రం వస్తే బాగుంది. ఈ కార్పొరేటర్ కూడా ఇక్కడే ఉన్నాడు, సునరిత రెడ్డి వాళ్ళ హస్బెండ్ ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. అజిత్ రెడ్డి వస్తారు, మిగతా కార్పొరేటర్స్ పంపిస్తాను నేను. మీకు ఏం కావాలన్నా చేస్తాను, ప్రతి ఓపిక ఉండండి. నా రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం ఇస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఖాళీ చేసి అక్కడ తెలంగాణ గవర్నమెంట్ అందరికీ గత రెండు రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాల్లో సెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పర్యటించారు. సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తో కలిసి అల్విన్ కాలనీ, ధరణీనగర్ తదితర ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సాయినగర్ లో ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ముమ్మరంగా చేపడుతున్న సహాయక చర్యల పనులను పరిశీలించారు. జోనల్ కమిషనర్ మమత, డీసీ ప్రశాంతి సహాయక చర్యలను పర్యవేక్షించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు మెదక్ జిల్లా పాపనపేటలోని వనదుర్గ ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. అమ్మవారి గర్భగుడిని తాకుతూ మంచిర నది ప్రవహిస్తుండటంతో ఆలయానికి వచ్చే భక్తులకు గర్భగుడిలోని ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి అభిషేకం పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఈవో సారా శ్రీనివాస్ మాట్లాడుతూ ఏడుపాయలకు వచ్చే భక్తులు ఆలయ సిబ్బందికి అధికారులకు సహకరించి వరద ఉధృత వైపు వెళ్లకుండా ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకోవాలని భక్తులను కోరారు. ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం, ఈ దేవస్థానం ఎంతో పవిత్రమైన దేవస్థానం. ఏంటి ఇక్కడ అమ్మవారు, స్వయంభుగా నిలిచిన అమ్మవారు. గత 4 సంవత్సరాలు అనగా 2016లో మనకు వర్షాలు బాగా పడి నీళ్లు వచ్చినాయి. మళ్ళీ ఈ సంవత్సరం 2020లో కూడా 2 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. కాబట్టి మనకు ఓన్లీ వర్షం నీళ్లు మాత్రమే ఈ రూపంగా వస్తున్నాయి. ఈరోజు రేపు అనగా మళ్ళీ ఈరోజు సాయంత్రం ప్రొద్దున సింగూరు నుంచి ఒక 45,000 క్యూసెక్ల నీళ్ళు ఇక్కడ ఇచ్చారట. ఇంకా ఇక్కడ విపరీతమైన వాటర్ వస్తుంది.
ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరూ గర్భగుడిలోనే అమ్మవారి గోపురంలోనే దర్శనం చేసుకొని అమ్మవారిని ఇక్కడే దర్శనం చేసుకోవాలని భక్తులను కోరుతున్నాము. ఇంకా వచ్చే భక్తులు కూడా అందరూ మా దేవస్థానానికి సహకరించాలని ఈ మీ ద్వారా కోరుతున్నాము. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు టోలీ చౌకీలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. కార్వాన్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ అధికారులతో కలిసి వరదలో చిక్కుకున్న కాలనీలను పరిశీలించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అండదండలతో దుబ్బాకను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా కోదండపట్నంలోని ఖమ్మం క్రాస్ రోడ్ చెరువును తలపిస్తోంది. డ్రైనేజ్ వ్యవస్థ లోపంగా మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ సిపిఐ వార్డు కౌన్సిలర్లు ధర్నా చేపట్టారు. వార్డు కౌన్సిలర్ హనుమంతరావు, కోటిరెడ్డి, సుబ్బారావుతో పాటు పలువురు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు, మున్సిపాలిటీ కమిషనర్ ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించాలని కోరారు. ఖమ్మం క్రాస్ రోడ్లో గత 20 సంవత్సరాలుగా నీళ్లు వర్షం వస్తే పక్క షాపులలోకి, అండర్ గ్రౌండ్లోకి నీళ్లు పోతున్నాయి. రోడ్డు మీద ప్రజలు బండ్ల మీద పోలేకపోతున్నారు. బండ్ల మీద పోతా కింద పడటం, బళ్ళు బయటకు వెళ్ళకపోవటం చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చాలా రకాల బండ్లు కింద పడి పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళు అయితే అసలు పొరపాటున వాడి రోడ్డు రావడానికి చాలా ఏదో సముద్రంలో పోయినట్టు ఫీల్ అయ్యి ఈ బజార్లో మెయిన్ రోడ్లో తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున దయచేసి మీరు ఒకసారి షాపులలో కానీ ఈ షాపులలోకి నీళ్లు పోయి ఈ పక్కన షాపులలో పాపం చాలా ఇబ్బంది పడి ఒక్కొక్కళ్ళు లక్షల లక్షలు నష్టపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ రోడ్డుని 20 సంవత్సరాలుగా అశ్రద్ధతో చాలా ఇదిగా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మేలుకొని చిన్న పని ఇది ఖమ్మంక్రాజ్ ఈ రోడ్డుని కనీసం రోడ్డు ట్రంచి కొట్టి రోడ్డు అవతలకి వెళ్ళదీస్తే ఈ నీళ్లు పోతాయి. కానీ ఈ చిన్న పనికి కూడా ఈ అధికారులు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఈ రోడ్డుని కనీసం బాగు చేయడానికి ఏదో వస్తారో ఆ కార్లలో బండ్ల మీద పోయి చూసుకుంటూ నవ్వుకుంటూ పోతారు తప్ప కనీసం ఈ ప్రజల ఇబ్బందిని కనీసం మానవతావాదితో కూడా మానవీయ కోణంలో కూడా చూడకుండా ఏదో ఆనందంగా చూస్తారు తప్ప ఏదో పోతుంటే చెరువులలో పోయినట్టు, వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చెరువులలో పోయినట్టు ఆనందపడుతురు తప్ప ఒక ప్రజల గురించి, బళ్ళ కింద పడే వాళ్ళ గురించి కనీసం మనసుతో ఆలోచించట్లేదు. దయచేసి ఇప్పటికైనా
కండలు తెరిసి కనీసం చిన్న పని ఈ రోడ్డు ట్రంచ్ కొట్టి ఒక స్లాబ్ పోసుకోగలిగితే మనం ఈ రోడ్లు ఒక సుఖదీలు లేకుండా పోతాయి, జనాలకు ఇబ్బంది లేకుండా పోతాయి. కనీసం ఈ పని ఎమ్మటే చేయాలని మా మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసి ప్రజల్ని ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.